బిడ్డ భానుమతి ఆ గ్రానైట్ భూముల కాడ పడిపోయి ఉన్నదంట. ఆ పిల్లని చూసి అరే ఆ పిల్ల మన డాక్టర్ బాబు సెల్లెలను గుర్తుపట్టి గమ్మంతలు గాన్నే ఇడిసిపెట్టి గమ్మను పోయి నీ బిడ్డ ప్రాణం కాపాడే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో నీ బిడ్డనైతే మంచిగా కాపాడిండు, కానీ నా కొడుకైతే గా బాంబుల పెళ్ళలలో కాలు పోగొట్టుకుండయ్యా. ఇంకా మీరే ఈ కుటుంబానికి న్యాయం చేయండి. ఏం జరిగింది? ఏంటి వీళ్ళందరూ న్యాయం చేయమంటున్నారు? అన్ని విధాలా మీ అబ్బాయిని ఆదుకుంటాను. గదేష్ జీవితాన్ని నేను సెట్ చేస్తాను. ఎలా సెట్ చేస్తారండి వాసుదేవరావు గారు? సేట్కి వడ్డీ కట్టనందుకే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడన్న వార్త మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. మీ బ్రతికే దివానా తీసి ఇల్లు గడవడానికి మీ కర్మ కొద్దీ క్లర్క్గా పనిచేస్తున్నారు. ఇక మీరు ఎలా సెట్ చేస్తారు చెప్పండి. చూడండి వాసుదేవరావు గారు, మీకు నిజంగా గణేష్ జీవితాన్ని నిలబెట్టాలనే ఉద్దేశం కానీ ఉంటే మీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసమేగా ఈ కుర్రోడు కాలు పోగొట్టుకుంది. ఈ గణేష్ ప్రాణాలకు తెగించి కాపాడాడు, లేకపోతే మీ కూతురే లేదుగా. అప్పుడు ఈ గణేష్కి మీ కూతురునిచ్చి పెళ్లి చేయండి. ఈ పిల్లోడి జీవితం కూడా నిలబెట్టినట్టు అవుతుంది. అది భలే న్యాయం మాట్లాడే ఉన్నారాయణ. ఏంటి వాసుదేవరావు గారు ఆలోచిస్తున్నారు? గణేష్కి మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం అంటారా కష్టం అంటారా? అరే మీ కూతురు వల్ల నష్టపోయిన కుర్రాన్ని మీరే అల్లుని చేసుకోకపోతే ముక్కు మొహం తెలియనోడు పిల్లని ఎలా ఇస్తారండి? నిజమే మరి, గ్రానైట్ ఫ్యాక్టరీ సంతకాల వ్యవహారంలో ఈయన ప్రమేయమే లేదంటున్నారు. నేను నిజాయితీపరుడునని చెప్తున్నారు. ఈయనంత నిజాయితీపరుడు నీతివంతుడు అయితే ఈయన కూతుర్ని ఖచ్చితంగా గణేష్కిచ్చి పెళ్లి చేస్తాడు. లేదంటే కాకమ్మ కబుర్లు చెప్పి మన్నెత్తిన గుడ్డేసినట్టే సిద్ధయ్య పాడి మీద కూడా గుడ్డేస్తాడు. చెప్పండి వాసుదేవరావు గారు, ఇన్ని రోజులు నోరుందని నాదేం పోతుందని ఊరికి సలహా ఇచ్చారు కదా, చెప్పండి. మీ నీతి న్యాయం నిరూపించుకోండి. మరి అయ్యా, నా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను.
చేసిందేమో, కాలమే ఈ సంబంధాన్ని ఖాయం చేసిందేమో. కానివ్వండి, మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. నోటి మాట నమ్మొచ్చుంటారా వాసుదేవరావు గారు? నేను మాటిచ్చానంటే చేస్తానని అర్థం, తప్పానంటే చేస్తానని అర్థం. నా మాటలో ఏ మార్పు లేదు, రాదు, ఉండదు. ఏంటే మనవరాలా, నిద్ర పట్టడం లేదా ఇలా వచ్చావు? నిద్ర పట్టక కాదు బామ్మ, అమ్మ ఎందుకు అలా ఉందో నాకు అర్థం కావడం లేదు, అందుకే నిన్ను అడుగుదామని వచ్చాను. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? లేదే, అలాంటిది ఏం జరగలేదు. పోనీ ఫోన్లో? అక్కడ కూడా ఏం జరిగింది లేదు. కనీసం నాతో కూడా ఎడమొహంగా ఏమీ మాట్లాడలేదు, బానే ఉంది. అమ్మ బాలేదు, ఎందుకో నాకు తెలియడం లేదు బామ్మ, అందుకే నిన్ను అడుగుదామని వచ్చాను. అవునా, సరే పద, ఏమైందో కనుక్కుందాం రా. ఊర్మిళ, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, మళ్ళీ ఏం జరిగింది? గ్రానైట్ కంపెనీలో ఏమైనా సమస్య? హాస్పిటల్లో డాడీ గురించి ఏమైనా తెలిసిందా మమ్మీ? ఆ వాసుదేవరావు గారు ఏమైనా ఎదురుపడ్డాడా? లేక ఆ పిల్ల భానుమతి? దాని పేరెత్తుకమ్మా, దాని పేరెత్తుకమ్మా, దాని పేరెత్తుకమ్మా. దాని పేరు ఎత్తకు. దాని పేరు వినడం మొదలైనప్పటి నుంచి నాకు తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. దానివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. మమ్మీ, ఆ మట్టి పిసుకునే దాని గురించా ఇంత వరీ అవుతుంది? ఇంకేదన్నా పెద్ద ప్రాబ్లం ఏమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? దానికెందుకు మమ్మీ ఇంత సీనిస్తున్నావు? నెక్స్ట్ 2 డేస్ లో కబడ్డీ ఫైనల్ మ్యాచ్ ఉంది మమ్మీ, అందులో నేను గెలుస్తాను. నేను గెలిచి కప్ తెస్తే దాన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో అది ఆలోచించు మమ్మీ. అంతేగాని ఈ టైంలో దాని గురించి ఎందుకు మమ్మీ ఆలోచిస్తావు? నువ్వు ఫైనల్ మ్యాచ్ లో గెలుస్తావన్న నమ్మకం నాకు పోయింది బేబీ. అవును బేబీ, నీ గెలుపుని ఎలా సెలబ్రేట్ చేయాలి అన్న ఆలోచన వదిలి నీ ఓటమిని ఎలా తట్టుకోవాలి అన్న పొజిషన్ లోకి వచ్చేసాను మమ్మీ. ఎస్ బేబీ, నువ్వు గెలవడం కష్టం. ఎందుకే, ఎందుకు కష్టం అంటున్నావు? ఆయన దీన్ని ఓడించేది ఎవరు? భానుమతి, భానుమతి, భానుమతి. భానుమతి మమ్మీ, ఫైనల్లో నీతో తలపడేది అదే, నీ ఆపోజిట్ టీమ్ కెప్టెన్ కూడా అదే. అయితే ఏంటి మమ్మీ? దానితో పోటీకి నువ్వు సరిపోవు బేబీ. మమ్మీ, ఈ విషయం నేను కాదు, నీకు ఇన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కోచే చెప్పారు.
తన ఆటని చాలా గొప్పగా పొగిడాడు. ఆటలో దాని స్కిల్స్ గ్రేట్ అని చెప్పాడు. అదే అదే నేను జీర్ణించుకోలేనటువంటి మాటలు. కానీ ఆలోచిస్తుంటే ఒప్పుకోవాల్సిన నిజం కూడా అదే అనిపిస్తోంది. దానికి ఆటలో నైపుణ్యం ఉంది, మన మీద పగ ఉంది. పగ నైపుణ్యం కలిసిన భానుమతి బరిలోకి దిగితే నువ్వు గెలవలేవు బేబీ, గెలవలేవు. మమ్మీ, ఆ కోచ్ దాని గురించి నీ దగ్గర ఎక్కువగా చెప్పినట్టున్నాడు. దానికి అసలు అంత సీన్ ఎక్కడుంది మమ్మీ? చిన్నప్పటి నుండి కబడ్డీ కోచింగ్ తీసుకున్నాను మమ్మీ. నేను నేర్చుకున్న స్కిల్స్ దానికి ఎక్కడున్నాయి మమ్మీ? బేబీ, కబడ్డీ నువ్వు నేర్చుకుంటే వచ్చింది, కానీ కబడ్డీ దాని బ్లడ్లోనే ఉంది. నువ్వు నీళ్లపై ఈత నేర్చుకున్న దానివి, కానీ ఆ భానుమతి నీళ్ళల్లోనే ఉండేటటువంటి చేప. అర్థమైందా? మమ్మీ, నువ్వెందుకు అంతలా దాన్ని ఎక్స్పోజ్ చేసి మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. నేను కొట్టిన దెబ్బకి అదే దాని కుటుంబం అప్పుల పాలైపోయింది. అడుక్కునే పరిస్థితికి వచ్చింది ప్రైజ్ మనీ. ఆఫ్టర్ ఆల్, 10 లక్షల కోసం అది ఆడడానికి వచ్చినట్టుంది. అది లక్షల కోసం మాత్రమే కాదు, లక్ష్యం కోసమే కబడ్డీలోకి దిగింది. దాని గురించి నీకు తెలియదు బేబీ. సరే సరే సరే, ఎందుకోసమో వచ్చింది, కానీ ఇప్పుడది మన చాందినికి అడ్డొస్తోంది కదా. ఊర్మిళ, ఇక దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. దానికి పరిష్కారం నేను చెప్తాను. ఓ చికెన్ లేదు, రొయ్య లేదు, ఓ మటన్ లేదు, చేప లేదు, మేకకు పెట్టినట్టు ఆకలి పెట్టి ఓ అరగలేదా అంటున్నావు? అమ్మా తల్లి, అనవసరంగా నిన్ను కదిపాను, తప్పైపోయింది. సరే చెప్పు, ఏం అవసరం ఉందని ఇంతలా తిరుగుతున్నావు? దేని గురించి? నాన్న గురించేనమ్మా. ఇంత టైం అయింది కదా, ఇంకా ఇంటికి రాలేదేంటి అని. అవును, ఈ పాటికి వచ్చేసేవారు కదా, ఏంటి వాడ లేట్ అయింది? ఆఫీస్ లో ఆ జాబ్ వద్దంటే వినడు, పైగా అది ఊర్మిళ అత్తయ్య ఫ్రెండ్ కంపెనీ. ఆయన అడ్డం పెట్టుకుని నాన్న ఆడుకోవాలని చూస్తుంది అత్తయ్య. నాన్నేమో అవేమీ పట్టించుకోరు, వాళ్ళేమో ఆఫీస్ పని తప్ప అడ్డమైన పనులన్నీ చెప్తారు. అమ్మా, నేను వెళ్ళి చూసొస్తా. నాకు ఆగవే, ఆయన ఆఫీస్లో ఉన్నారో లేక అక్కడి నుండి ఏదైనా పని మీద వెళ్లారో ఏం తెలియకుండా నీ పాటికి నువ్వు ఊహించుకుని వెళ్ళిపోతావా? టైం ఎంతైందో చూడు, ఉండు, నేను కాల్ చేసి కనుక్కుంటాను. అదిగో మీ నాన్న వచ్చేశారు. ఏమైంది, ఇద్దరు ఇక్కడే నిలబడ్డారు? మీరింత పొద్దుపోయినా ఇంకా రాలేదు, ఆఫీస్లో మీరింకా ఏమి ఇబ్బంది పడుతున్నారో అని మీ ముద్దుల కూతురు టెన్షన్ పడిపోతుందండి. నాన్న దగ్గరికి వెళ్ళొస్తానని రెడీ అవుతుంది, ఇంతలో మీరొచ్చారు. ఏర్పాట్లు చేసుకోండి.
ఎందుకలా ఉన్నారు? ఎందుకు నన్ను ఆలస్యమైంది? మళ్ళీ ఊర్మిళ అత్తయ్య వచ్చి నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టే పని చేసిందా? అలాంటిదేం లేదు. అబద్ధం చెప్తున్నారు కదా నాన్న మీరు. నిజాన్ని నా దగ్గర దాస్తున్నారు. అత్తయ్యే మిమ్మల్ని ఏదో మళ్ళీ బాధ పెట్టే పని చేసుంటుంది. కాదని చెప్తున్నాను కదా. మరెందుకు నాన్న ఇంత ఆలస్యం? ఇదిగో ఈ డబ్బుల కోసం వెళ్ళాను. ఎక్కడిదండి? అప్పు చేశాను మీనాక్షి, అవసరం ఉండి అప్పు చేశాను. వడ్డీ కట్టడానికా? కాదు. మరి ఉన్నట్టుండి ఇంత డబ్బు ఎందుకు అవసరం వచ్చింది? ఏం అవసరం వచ్చిందో తర్వాత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఏమీ అడగండి, అడిగినా నేను చెప్పను. ఈ 2 లక్షలకి వడ్డీ ఎంత నాన్న? ఎందుకు వడ్డీ గురించి నీకెందుకు? నెలయ్యాక ఈ డబ్బిచ్చిన వాడు ఆ సేటులాగా ఇంటికొచ్చి వడ్డీ ఏదని అడగకముందే నేనేదో ఒక పని చేసి వడ్డీ కట్టేస్తానన్న. వద్దు తల్లి, నేను చేసిన అప్పు గురించి, నేను కట్టాల్సిన వడ్డీ గురించి నువ్వేమి బెగబెట్టుకోకు. నువ్వు ఏ పని చేయకు, ముఖ్యంగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు. అవును, రేపో మా అప్పు పెళ్లి కావాల్సిందనివి. నాన్న మాట విని ఇంటి పట్టునే ఉండు, అది చాలు. ఏంటి రేపు మాపు పెళ్లి అంటున్నారు? ఏంటిది, ఎందుకొచ్చింది థాట్? వీడింకా పడుకోలేదా? వీడు పిలిచాడా? పిలిచినట్టు అనిపించిందా? చెప్పా కదా ఎక్కడికి వెళ్తున్నావు, ఆగమన్నాను కదా. ఒరే సిద్ధు, ఏంట్రా? విను బాను, ప్లీజ్ బాను. ఇదిగో ఇలా చూడు. అయ్యో, నేను చెప్పింది విను, చూసి బాను, లేకపోతే కింద పడతావు. బాను ఈసారి 2 అవుట్ కావాలి, జాగ్రత్త బాను. కూత ఆపొద్దు, కమాన్ 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 అమాన్ బాను. నిద్రలో కూడా భానుని కలవరిస్తున్నావంటే నీ మనసులో భానుకి ఎంత స్థానం ఇచ్చావో, ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతుందిరా. నా కూతుర్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. కానీ సిద్ధు, నీ ప్రేమ గెలవదురా, భాను నీ వెంట రాలేదు, భాను నీకు రాసి పెట్టలేదు. సిద్ధు, భాను నీకు నిద్రలోనూ కలలోనూ కలవరింతల్లోనూ కలుస్తుందిరా. నిజంగా కలవదు. నీ నిజ జీవితంలో తను నీకు దక్కదురా. ఈ విషయం నీతో నేను ఎలా చెప్పాలి? చెప్తే నువ్వేమైపోతావనని భయమేస్తుందిరా. ఈ విషయం నీతో నేను ఎలా చెప్పాలి?
ఫైనల్ మ్యాచ్లో నువ్వు ఆడకూడదు. అందుకే నీకు 10. అలాగే అత్తయ్య, ఫైనల్ మ్యాచ్ ఆడును.